హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను మొబైల్ బాజీ అనే ఒక అప్లికేషన్ గురించి చెప్పాను. సో ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే 25 రూపీస్ పేటిఎం క్యాష్ వస్తుంది. అదేవిధంగా ఒక రిఫర్కి 10 రూపీస్ పేటిఎం క్యాష్ వస్తుందని చెప్పాను. అయితే చాలామంది ఈ అప్లికేషన్ ట్రస్టెడ్ కాదనుకున్నారు, కానీ ఈ అప్లికేషన్ మాత్రం జెన్యున్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను మీకు ముందు ప్రూఫ్ చూపిస్తాను, తర్వాత ఇందులో మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. ఈ అప్లికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ యూ విన్ RS2 ఇన్ మొబైల్ బాజీ కాంటెస్ట్ అని ఉంది. అలాగే కంగ్రాచులేషన్స్ యూ విన్ RS5 ఇన్ మొబైల్ బాజీ కాంటెస్ట్ అని ఉంది. అలాగే కంగ్రాచులేషన్స్ యూ విన్ RS3 అని ఉంది. సో ఈ విధంగా నేను ప్రతి కాంటెస్ట్లో 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ ఇలా ఎర్న్ చేస్తున్నాను. సో ఇది అప్లికేషన్ మాత్రం జెన్యున్గా వర్క్ అవుతుంది. అయితే ఇందులో మీరు 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మీకు సైన్అప్ బోనస్గా 25 రూపీస్ వస్తుంది. సో ఆ 25 రూపీస్ని యూజ్ చేసుకొని మీరు కాంటెస్ట్లో పాల్గొనొచ్చు. ఒకవేళ మీ దగ్గర 25 రూపీస్ అయిపోయిన తర్వాత కూడా మీరు మీ జేబుల నుంచి మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా మీరు ఫ్రీగానే కాంటెస్ట్లో పాల్గొని పేటిఎం క్యాష్ అనేది గెలుపొందచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ బాజీ అనే అప్లికేషన్ ముందుగా మీరు మీ డివైజ్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకు సైన్అప్ బోనస్ ఏ విధంగా పొందాలి, ఎక్కడ రిఫరల్ కోడ్ అప్లై చేయాలి అనేది అంతా మొత్తం నేను ఇంతకుముందు చేసిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోయినట్లయితే ఇక్కడ పైన కార్డ్స్లో వదిలేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ మొదటి వీడియో లింక్ అనేది ఇచ్చేస్తాను. సో ముందుగా మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మొబైల్ బాజీ అనే అప్లికేషన్ మీ డివైజ్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ తర్వాత మీకు 25 రూపీస్ సైన్అప్ బోనస్ వస్తుంది. సో ఆ 25 రూపీస్ సైన్అప్ బోనస్తో మీరు ఎక్కువగా పేటిఎం క్యాష్ ఏ విధంగా ఎర్న్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పాస్ట్, లైవ్, అప్కమింగ్ అని ఉంది. సో పాస్ట్ మీద క్లిక్ చేస్తే నేను ఏ కాంటెస్ట్లో పాల్గొన్నాను, ఎంత మనీ విన్ అయ్యాను, నేను ఎంత ఫీజు కట్టాను అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్లో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంట్రీ 0 ఉంది, అయితే నేను 1 రూపాయి కూడా పే చేయలేదు, పే చేయకుండా ఈ కాంటెస్ట్లో పాల్గొన్నాను. పాల్గొన్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు యూ విన్ RS2 పేటిఎం క్యాష్ అని ఉంది. సో నేను 0 రూపీస్ పే చేసే కాంటెస్ట్లో పాల్గొన్నాను, 2 రూపీస్ విన్ అయ్యాను. అదేవిధంగా ఇక్కడ సింపుల్ మ్యాథ్స్ అని ఉంది, సో ఇందులో 5 రూపీస్ ఎంట్రీ ఫీజు ఉంది. అలాగే మైథాలజీ ఉంది, ఇందులో కూడా నేను వితౌట్ మనీ పే చేసి కాంటెస్ట్లో ఎంట్రీ ఇచ్చాను. సో ఇక్కడ విన్ అయిన అమౌంట్ని కూడా మీరు చూడొచ్చు యూ విన్ 3 అని ఉంది. సో మీ దగ్గర ఈ 25 రూపీస్ సైన్అప్ బోనస్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాంటెస్ట్లో పాల్గొని జెన్యున్గా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక లైవ్ అని ఉందిగా, సో దీంట్లోకి వెళ్దాం. ఇప్పుడు రన్ అవుతున్న కాంటెస్ట్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్లో బోనస్ క్యాష్ ఎంట్రీ అని ఉంది. సో మీ దగ్గర ఎటువంటి అమౌంట్ లేనప్పుడు కూడా మీరు ఫ్రీ ఎంట్రీ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రీ ఎంట్రీ అని, ప్లే నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ కాంటెస్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు ఎక్కువ మనీ పే చేసి ఎక్కువ ఎర్న్ చేయాలనుకోండి, ఇక్కడ చూడొచ్చు టుడే స్పెషల్ అని ఉంది, హృతిక్ రోషన్ స్పెషల్ అని ఉంది. సో ఇక్కడ 10 రూపీస్ కట్టి మనం ఈ కాంటెస్ట్లోకి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత హృతిక్ రోషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు మీలో ఎవరు కోటీశ్వరుడు చూసే ఉంటారు కదా, ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తారు, తర్వాత కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, టైం లిమిట్ ఉంటుంది. సో ఆ 4 ఏది సరైన సమాధానమో మీరు చెప్పాలి. తక్కువ టైంలో ఎవరు ఎక్కువ సమాధానాలు చెప్తే వాళ్ళు ఎక్కువగా పేటిఎం క్యాష్ అనేది విన్ అవ్వచ్చు. మీరు ఎన్ని సరైన సమాధానాలు ఇచ్చారనేది కూడా మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు విన్ అయితే ఎంత అమౌంట్ విన్ అవుతారనేది కూడా ముందే మీకు చూపిస్తుంది. సో రిజల్ట్ అనేది ఇప్పుడు నేను రితిక్ రోషన్ కాంటెస్ట్లో పాల్గొన్నాను అనుకోండి, మనకు విన్నర్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే ఇంకా 8 అవర్స్ 40 మినిట్స్ తర్వాత విన్నర్స్ని డిక్లేర్ చేస్తారు. సో ఇందులో మొత్తం 5000 రూపీస్ ఉంటుంది, ఇందులో విన్ అయిన వాళ్ళకి ఆ 5000 రూపీస్ని సమానంగా పంచుతారు. ఇందులో మీరు జాయిన్ అవ్వాలంటే 10 రూపీస్ పే చేయాలి. సో మీరు మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళైతే మీరు ఇందులో చాలా బాగా ఎర్న్ చేస్తారు. అంతేకాకుండా మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చు అనుకుంటే ఇక్కడ సింపుల్ మ్యాథ్స్ ఉందిగా, సో ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, నేను ఆల్రెడీ 3 టైమ్స్ విన్నాను. ఇందులో సింపుల్ మ్యాథ్స్ అంటే ఏం లేదు, 5 + 5 ఈక్వల్ టు ఎంత, 2 × 2 ఎంత, ఇలా అడుగుతారన్నట్టు. సో ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేసి మనీ అనేది పే చేయొచ్చు. ఇందులో చాలా వరకు అందరు కరెక్ట్ ఆన్సరే చెప్తారు, కాకపోతే ఎవరు తక్కువ టైంలో చెప్తారనే దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మిస్సింగ్ ఆల్ఫాబెట్ అని ఉంది. సో ఒక వర్డ్ ఇస్తారు, అందులో ఒక వర్డ్ మిస్సింగ్ అయి ఉంటుందిగా, సో ఆ మిస్ అయిన వర్డ్ ఏంటనేది మీరు కింద 4 ఆప్షన్స్ కూడా ఇస్తారు, ఆ 4 ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి. అదేవిధంగా కొంచెం కిందికి వచ్చినట్టే అయితే గెస్ ది బాలీవుడ్ యాక్ట్రెస్ అని ఉంది. సో ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇమేజ్ చూపిస్తుందిగా, సో వీళ్ళు ఇమేజ్ని బ్లర్ చేస్తారు ఇదే విధంగా.
సో ఆ పిక్చర్ ఇవ్వడం మీరు గెట్ చేసి కింద నాలుగు ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో అందులో మీరు సరైన సమాధానం తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది మూవీస్ ఎక్కువగా చూసే వాళ్ళకు, అదేవిధంగా స్పోర్ట్స్ ఎక్కువగా చూసే వాళ్ళకు కూడా ఇందులో మనీ ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. క్రికెట్ గురించి కూడా వీళ్ళు కాంటెస్ట్ అనేది రన్ చేస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ అని ఉందిగా, సో మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇందులో కూడా మీరు చాలా బాగా ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక రకంగా డ్రీమ్ లెవెన్ వంటిది, కాకపోతే అందులో కంటే ఇందులో తక్కువ టైంలో మీరు ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. డ్రీమ్ లెవెన్ వచ్చేసరికి మీకు క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటేనే మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. కాకపోతే ఈ మొబైల్ బాజీ అనే అప్లికేషన్ ద్వారా మీరు మూవీస్ ఎక్కువగా చూస్తున్నా, క్రికెట్ ఎక్కువగా చూస్తున్నా, లేకుంటే మీకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చినా, ఇంగ్లీష్ గ్రామర్ పట్ల మీకు మంచి పట్టున్నా, సో ఇన్ని విధాలుగా మీరు ఇందులో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు నేను ఒక కాంటెస్ట్లో పాల్గొని ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ మ్యాథ్స్ అని ఉందిగా, 5 రూపీస్ ఎంట్రీ ఫీజు కట్టాలి. సో నేను దీంట్లోకి వెళ్తాను. ఇక్కడ ప్లే అవ్వడం ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5 రూపీస్ మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. సో ప్లే అవ్వడం ఉందిగా, ప్లే నవ్ మీద క్లిక్ ఇవ్వండి. మొత్తం 500 ఎంట్రీస్ ఉన్నాయి, ఇందులో 245 ఆల్రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ప్లే నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నా వాలెట్లో 30 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 39 రూపీస్ ఉంటే మరి 30 ఎందుకు చూపిస్తుంది అంటే, ఈ 9 రూపీస్ అనేది నేను ఆల్రెడీ విన్ అయ్యాను. సో ఆ విన్ అయిన అమౌంట్ని మనం పేటీఎంలోకి లేదంటే డైరెక్ట్గా బ్యాంక్లోకి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే నవ్ మీద క్లిక్ చేస్తున్నాను. అలాగే 5 రూపీస్ డెబిట్ అవుతుంది అంటుంది. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు కాంటెస్ట్ అనేది మొదలవ్వబోతుంది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాయి స్క్రీన్ మీద చూడండి. సో చూసారు కదా, నేను 5 కరెక్ట్గా సమాధానాలు ఇచ్చాను. నా ర్యాంక్ వచ్చేసి 111. ఒకవేళ నేను ఈ కాంటెస్ట్ విన్ అయితే నాకు 5 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందిగా, సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ర్యాంక్ 1 నుంచి 64 లోపల ఉంటే మీరు 10 రూపీస్ విన్ అవుతారు. అదేవిధంగా 65 నుంచి 109 లోపల ఉంటే 7 విన్ అవుతారు. 110 నుంచి 155 అయితే 5 రూపీస్ విన్ అవుతారు. అదేవిధంగా 156 నుంచి 500 లోపల మీ ర్యాంక్ ఉంటే 2 రూపీస్ విన్ అవుతారు. సో నేను 5 రూపీస్ విన్ అవుతున్నానంటే నా ర్యాంక్ వచ్చేసి 111 అని ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా, అంటే నాకు మ్యాథమెటిక్స్ మీకు చూపించాలి కాబట్టి ఏదో ఒకటి నేను టిక్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా మీరు మ్యాథమెటిక్స్ ద్వారా కూడా మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో విన్ అవ్వకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే 10 రూపీస్ వస్తుంది, ఒకరిని రిఫర్ చేస్తే. సో ఆ డబ్బులతో ఇందులో పాల్గొనండి. పాల్గొన్న తర్వాత ఇప్పుడు నేను 5 రూపీస్ ఎంట్రీ ఫీజు కట్టాను కదా, ఒకవేళ నేను 2 రూపీస్ విన్ అయినా కానీ ఆ 2 రూపీస్లో నేను పేటీఎంలోకి రిడీమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 30 రూపీస్ ఉంది, 30 రూపీస్ పేటీఎంకి పోదు, ఎందుకంటే ఇది సైన్అప్ బోనస్, కేవలం నేను ఇందులో ప్లే చేయగలను. కాకపోతే ఒకసారి మనం ఇందులో కాంటెస్ట్లో పాల్గొని 10 రూపీస్ కట్టి ఆ 10 రూపీస్ కాంటెస్ట్లో మనం 5 రూపీస్ విన్ అయినా ఆ విన్ అయిన అమౌంట్ని మనం పేటీఎంలోకి రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా వాలెట్లో ఉన్న మనీని రిడీమ్ చేసి చూపిస్తాను. వాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు విత్డ్రా ఉంది. సో నేను ఇది విన్ అయిన అమౌంట్ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా పేటీఎం నెంబర్ ఆల్రెడీ లింక్ చేసింది. సో పేటీఎంలోకి రిడీమ్ చేయాలనుకుంటున్నాను, విత్ ఇన్ 3 అవర్స్ లోపల నాకు పేటీఎం వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందని చూపిస్తుంది. సో ఇక్కడ అమౌంట్ అడుగుతుంది, 9 రూపీస్ ఉంది కాబట్టి 9 రూపీస్ ఇచ్చేస్తున్నా. విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు విన్నింగ్ క్యాష్ 9 రూపాయలు అయితే, వీళ్ళు ట్రాన్సాక్షన్ ఫీ అని 3 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఓకే చేద్దాం. ఏం చేద్దాం, ఓకే. సో ఇక్కడ చూడొచ్చు యువర్ ట్రాన్సాక్షన్ విల్ బి ప్రాసెస్డ్ విత్ ఇన్ 3 అవర్స్ అని ఉంది. ఇప్పుడు నేను నా పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ మొబైల్ బాజీ నుంచి 6 రూపీస్ అనేది నా పేటీఎం వాలెట్లో క్రెడిట్ అయిందో లేదో చూపిస్తాను. సో ఇక్కడ పాస్బుక్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ మొబైల్ బాజీ 6 రూపీస్ వచ్చింది.
3 rupees ట్రాన్సాక్షన్ ఫీజు కింద కట్ అయింది. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అప్లికేషన్ అయితే జెన్యున్గా వర్క్ అవుతుంది. సో మీకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, మూవీస్ మీద ఉన్నా, స్పోర్ట్స్ మీద ఉన్నా, మైథాలజీ మీద ఉన్నా, సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఇందులో మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. సో ఇందులో ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సో మీ టాలెంట్ ద్వారానే మీరు అన్లిమిటెడ్ పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ద్వారా ఇటువంటి పేటిఎం క్యాష్ ఎర్నింగ్ యాప్స్ గురించి మరింత తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.